ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వచనాలు గమనిద్దాం దేవుడు యేసును లేపి పితృలకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును నీకు మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా ఈ వచనాల యొక్క వివరణ ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకుందాం పౌలు మాటలలో దేవుడు యేసును లేపి పితృలకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మనం చో చెప్పిన మాటను గమనిస్తూ ఉన్నాం మొదటిగా దేవుడు ఆయన తన కుమారునిగా ఉండుటకు లేపాడు పౌలు ఇక్కడ కీర్తనల గ్రంథము రెండవ కీర్తన ఏడవ వచం నుంచి ఈ మాటను తీసుకున్నాడని మీకు తెలుసా ఆ మాటను ఉదాహరించాడని మీకు తెలుసా దానిలో దేవుడు నీవు నా ప్రియ కుమారుడు అని చెప్పాడు దేవుని బిడ్లారా దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది మొదటి కుమారుడు ఎవరు ఆదాము మొదటి ఆదాము ద్వారా మానవ జాతి ఏమైంది పతనమైంది ఇక రెండవ కుమారుడు ఎవరు ప్రభు ఆయన ద్వారా ఏమైంది ఆయన మరణ పునరుద్ధానము ద్వారా పతనమైన మానవ జీ జాతిని తిరిగి ఆయన పునరుద్ధరణ చేశాడు రక్షించాడు కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను పుట్టిన తర్వాత ఏ తప్పు చేయలేదు నేను పుట్టిన తర్వాత ఏ పాపం చేయలేదు అని మోసపోవద్దు మొదటి ఆదామును బట్టి పుట్టుకుతోనే మనము జన్మ పాపులము అని అర్థం చేసుకోవాలి నేచర్ ఆఫ్ సిన్ పుట్టుకుతోనే మనల్ని వెంటాడుతూ వచ్చింది అందుకే పసిబిడ్డైనా సరే ఎందుకు వాళ్ళల్లో ఆ యొక్క చెడ్డ క్రియలు కనబడుతున్నాయంటే పుట్టుకుతోనే అందుకే దావీదు నా తల్లి గర్భములోనే నన్ను దాల్చినప్పుడే నేను పాపాత్ముణ్ణి అని చెప్పిన విషయం మీకు గుర్తులేదా కాబట్టి దేవుని బిడ్లారా మనము నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న తప్పు చేయలేదని మోసపోవద్దు మనము ఆఫ్ సిన్ పాపము కలిగి ఉన్నాము గనుక అట్టి పాపము నుండి విడిపించడానికి మన కులము మన ధనము మన స్వనీతి మన ఆస్తి మన అంతస్తులు మనల్ని రక్షించలేవని ఎరిగి నీ కొరకు నా కొరకు సిలువులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన కడవరి ఆదరణ ఆయన దేవుని కుమారుడుగా నీ కొరకు నా కొరకు చేసిన బలియాగమును నమ్మి విశ్వసించడం ద్వారా నిత్య జీవము యుగ యుగాలు ఆనందిస్తాం నిత్య ఆనందం యుగ యుగాలు ఆనందిస్తాం కవలమికి కృప కవలమికి ఆనందం కవలమికి ఆశీర్వాదం కవలమికి ఐశ్వర్యం ఉన్న పాటున్న మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది మారు మనసు పొంది రక్ష పడిపోతే తిరిగి లేచి విశ్వాసంలో ఉంటే ఇంకా విశ్వాసంలో కొనసాగే భాగ్యం ఇప్పుడే యస్సుక్రీస్తునందు మీ విశ్వాసము ద్వారా ఆత్మ దేవుడు మీకు సహాయం చేసి బలపరిచి నడిపించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్